మనం ఎదవైనా మంచోడనే చెప్పుకుంటారు సో పేరెంట్స్ ని క్రిటిక అంటే క్రిటిసైజ్ చేసి వాళ్ళని తక్కువ స్థాయిలో చూపించడం మానేయండి ఈ రోజుల్లో యూత్ అన్నది మానేయండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చామన్నది మనం చూడాలి తండ్రి ఎంత తాగుపోతేనే నీకు ఇచ్చే విలువ నీకు ఇస్తాడు కదా అమ్మా నా బంగారు తండ్రి నా బంగారు కొండానే దగ్గరికి తీసుకుంటాడు కదా ఎంత తాగుపోతైనా సరే అంటే భార్య మీద చూపించిన ప్రేమ పిల్లల మీద చూపిస్తున్నా అంటే రక్త సంబంధమే కదా ఆ రక్త సంబంధాన్ని అర్థం చేసుకోకుండా మా నాన్న తాగుబోతూ తిరిగిపోతూ ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడదు తండ్రి ఎంత విధమైనా మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి ఎందుకంటే ఈ పుట్టక కారణం తండ్రి నువ్వు నీ తండ్రిని అలా చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా నా తండ్రిలా నేను మాటలు పడకూడదు నా తండ్రిలా నేను ఉండకూడదు నా తండ్రి కంటే మంచి స్థాయిలో అందరూ తండ్రి ఇలాంటి వాడైనా కొడుకు ఒక మెచ్యూర్డ్ ఫెల్ అయ్యాడు మంచి జీవితం ఉంది అని ఆలోచించాలి తప్ప తండ్రిని ఎంతసేపు వెదవలా చూపించి మనం ఎప్పుడు ఇలా ఉన్నాం అన్నది చాలా తప్పు యూత్ ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ అసలు చేయొద్దండి మన పేరెంట్స్ మన వాల్యూ తెలుసుకుంటారు వచ్చిన భార్య వెళ్ళిపోవచ్చు భర్త వెళ్ళిపోవచ్చు పిల్లలు వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు చచ్చిపోయే స్థితిలో నన్ను తీసుకెళ్ళిపో అని ఎవరైనా ఒక మాట అంటారంటే తల్లి తండ్రి తండ్రి కూడా అనకపోవచ్చు తల్లి మాత్రం అంటుంది నన్ను తీసుకెళ్ళిపో నా బిడ్డని క్షేమంగా ఉంచుకోండి అంటే తల్లికి ఇవ్వాల్సిన వాల్యూ తల్లికి ఇవ్వండి భార్యకి ఇవ్వాల్సిన వాల్యూ భార్యకి ఇవ్వండి కానీ తల్లి ముందు భార్యని బదనాం చేయొద్దు భార్య ముందు తల్లిని బదనాం చేయొద్దు ఇద్దరు మీ లైఫ్లో ఒక పార్ట్ ఇద్దరు మీ మంచే కోరుకుంటారు మీ సుఖము మీ క్షేమమే కోరుకుంటారు తప్ప మీ యొక్క ఫాల్ట్ అయితే కోరుకోరు నా భర్త ఎదగాలని కోరుకుంటుంది ప్రతి భార్య నా కొడుకు ఎప్పుడూ ఎంత స్థాయిలోనే ఉండాలి నీది ఏ స్థాయిలో ఉన్నా పైకి వెళ్తావురా అని చెప్తుంది తల్లి అన్నీ ఉన్నప్పుడు వచ్చేది అమ్మాయి అన్నీ పోయినా ఉన్నా లేకుండా మనతో ఉండేది అమ్మ సో అంటే నాన్నగారు మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారు అంటే చనిపోవడానికి కారణం ఏంటి ఎంత ఇలా చనిపోయారు డెంగ్యూ ఫీవర్ అప్పట్లో డెంగ్యూ ఉండేది మీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు నా ఏజ్ 9 ఇయర్స్ ఆర్ 10 అంతే చిన్న చాలా చిన్న వాళ్ళం ఇద్దరు తమ్ముడు నేను చిన్నవాళ్ళం అంటే 11 ఇయర్స్ ఉంటాయేమో మా తమ్ముడికి 9 ఇయర్స్ ఉండొచ్చు నాకు 11 ఇయర్స్ అలా ఉంటాయి ఊహ అయితే తెలుసు బట్ డెంగ్యూ ఫీవర్ వచ్చి చనిపోయారు యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు మా నాన్నగారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చింది సడన్ గా మేమందరం వెళ్ళాము చూసాము బాగానే ఉంది సడన్ డెత్ ఎప్పుడు అనుకోలే ఊహించలే డెంగ్యూ ఫీవర్ వస్తే అయిపోతుందని మెడిసిన్స్ వచ్చాయి కదా అనుకుంటున్నాను సడన్ డెత్ సారి నాన్నగారు లేని క్షణాలు మీరు అవన్నీ ఎలా ఊహించుకోగలుగుతున్నారు అంటే మీకు గుర్తొచ్చినప్పుడు కానీ ఈ సందర్భంలో కానీ సో ఎందుకంటే నేను బాధపడను ఏడవనండి తండ్రి చనిపోయాడు కదా అని నేను బాధపడను ఏడవను నేను ఇంకా ధైర్యంగా ఉంటాను మా అమ్మకి నేను నాన్న అవ్వాలని కోరుకుంటాను తప్ప మా అమ్మకి ఎప్పుడు కూతుర్లా ఉండాలని కోరుకోను భర్త లేని నేను మా అమ్మకి భర్తగా ఉండాలనేది తప్ప వచ్చాను మా అమ్మకి నేను తండ్రిలా ఉండాలన్నది కరెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను మా అమ్మకి తండ్రిలా ఉండాలనుకుంటున్నాను మా అమ్మ నన్ను ఇప్పటివరకు తీసుకొచ్చింది కానీ నేను ఎప్పుడు మా నాన్నలేని లోటును నేను ఎప్పుడూ చూసుకోలేదు ఎందుకంటే ఒక్క పేరెంట్ అయినా సరే తండ్రి బాధ్యత తీసుకుంది తల్లి బాధ్యత తీసుకుంది మా తాత ఎస్పెషల్లీ నా ప్రాణం ఎవరైనా ఉన్న లాస్ట్ టిల్ మై డెత్ అంత మందిలోని నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు నీ ప్రాణం పోయాలంటే మా తాతయ్యనే సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకు అంతే మా తాతయ్య బాండింగ్ ఏంటంటే నాకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆయన ఏడుస్తారు ఇప్పుడు ఇదే చైర్లో కూర్చొని నేను కాల్ చేసి తాతయ్య నాకు ఒంట్లో బాగాలేదు నాకు సంథింగ్ హ్యాపెండ్ యాక్సిడెంట్ అంటే అక్కడ నుంచి మా అమ్మకి 100 కాల్స్ వెళ్తాయి నిన్న నైట్ నేను 9 o'clock వెళ్ళాను ఒక షూట్ పర్పస్ మీద వచ్చి ఒక ప్రాంక్ చేసుకొని 9 o'clock వెళ్ళాను 9 o'clock 120 కాల్స్ ఎవరైనా చేస్తారా మా తాతయ్య చేశారు మా మమ్మీకి 120 కాల్స్ నాకు 50 కాల్స్ దగ్గర నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు 50 కాల్స్ మా మమ్మీకి ఒక 70 కాల్స్ ఎలా పంపించావు ఆడపిల్లని ఏంటి ఇలా అంటే కేరింగ్ ఓవర్ కేరింగ్ ఎంత కేరింగ్ చూపిస్తారంటే నేను ఎక్కడైనా ఏదైనా అయితే సపోజ్ ఆయనకి ఏమవుతుందని భయపడతాను నాకేమవుతుందని నేను భయపడను ఆయనకేమవుతుందని భయపడతాను అంత కేరింగ్ అండి మా మమ్మీ వాళ్ళని ఎలా చూసుకున్నానో మా తాతయ్య తెలియదు కానీ నన్ను మా తమ్ముని మాత్రం బంగారం కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తారు మా తాతయ్య ఒక వజ్రం చేతిలో ఉంటే దాన్ని ఎవరికి ఇవ్వకుండా ఎలా ట్రీట్ చేస్తాం అలా ట్రీట్ చేస్తారు సో తండ్రి లేని లోటు అన్నది మా తాతయ్య మాకు తీర్చేసారు నా మమ్మీకి కానీ మా తమ్ముడికి కానీ తీసేశారు మా మమ్మీ అంటారా అసలు తండ్రి లేడు అన్న ఒక మాట తప్ప మొత్తం తానే చూసుకుంది నా లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ ముగ్గురు ఉన్నారు ఒకటి మా తాతయ్య అమ్మమ్మ మా మమ్మీ ఫోర్త్ పర్సన్ ఎవరైనా ఉన్నారు నా లైఫ్ లో ఇంకో డెసిషన్ తీసుకోవడం కానీ మా తమ్ముడు వీళ్ళకంటే నాకు ఏది ఎక్కువ కాదు రేపు వచ్చే లైఫ్ పార్ట్నర్ ని కూడా వీళ్ళ తర్వాతే ట్రీట్ చేస్తాం అంతే సో టిక్ టాక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి మీరు మే ఫస్ట్ 2019 సో ఇప్పుడు ఎన్ని లైక్స్ మీకు ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారు ఎన్ని వీడియోస్ చేశారు 3000 వీడియోస్ దగ్గరపుల దాకా చేశానండి 3000 వీడియోస్ నాకు 620,000 దాకా నియర్ బై ఫాలోవర్స్ ఉన్నారు నేను ఫాలో అయ్యేది 48 మెంబర్స్ ని
అండ్ నాకు ఉన్న లైక్స్ 22.5m. సో 48 మెంబర్స్ మీరు ఫాలో అవుతున్నారు కదా, ఆ 48 మెంబర్స్ మీ ఫ్రెండ్సా, మీ అండర్ మీరు రోల్ మోడల్ గా తీసుకునే ఎవరైనా పర్సన్సా? ఎవ్వరు సెలబ్రిటీస్ లేరు, ఎవ్వరు నా ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరికి ఎవ్వరం కూడా తెలియదు. నాకు మెసేజెస్ కొన్ని వస్తాయండి పర్సనల్లీ, నాకు అంటే టిక్టాక్ లో వచ్చే మెసేజెస్ చెప్తాను, వాళ్ళందరికీ రిప్లై ఇస్తా, వాళ్ళందరితోనే క్లోజ్ గా. నేను ఫాలో అయ్యే 48 మెంబర్స్ ఏంటి అని అంటే, నేను ఆపదంటే వచ్చేవారు కొంతమంది ఉన్నారు, కలిసిన తర్వాత చెప్తున్నా, కలిసిన తర్వాత. నేను ఎవరిని ఫస్ట్ ఫాలో అయ్యేదని కాదు, నిజం చెప్తున్నాను, సున్నా ఉండేది, నిల్లు ఉండేది. నేను కొన్ని 2 ఈవెంట్స్ దాకా అటెండ్ అయ్యా, 2 ఈవెంట్స్ తర్వాత వాళ్ళు నా మీరు చూపించే కేరింగ్ అని, నేను బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే ఇది కానీ, వాళ్ళని అలాగ స్టేటస్టికల్గా వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఫాలో అవుతున్నాను. టిక్టాక్లో ది మోస్ట్ అంటే అల్టిమేట్ వీడియోస్ ఏంటి మీ అంటే మీకు బాగా నచ్చిన వీడియోస్? సంపాదన లేకపోతే సొంత ఇంట్లోనే విలువివ్వరు భయ, అలాంటిది బయట సమాజంలో ఇస్తారు, ఎలా ఇస్తారు? సంపాదన అనేది ఈ రోజుల్లో మనిషికి ఒక విలువను తెస్తోంది. సంపాదన లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు, బయటనే విలువ ఉండదు. కుక్కకు బిస్కెట్లైనా వేస్తారు, మనిషికి మాటలతో తూటాలు వేస్తారు. కాబట్టి నీవంటూ నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి నీ సంపాదన అంటూ నువ్వు సంపాదించుకొని లైఫ్లో నువ్వు ఎలా ఎదగాలనుకుంటే, ఎలా బతకాలనుకుంటే అలా బతుకో. ఇది నా ఫేవరెట్ డైలాగ్. ఇంకా ఇంకేమున్నాయి? మై లవబుల్ డైలాగ్ ఏంటి అని అంటే, పెళ్లి దాకా వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్ ఎవరైనా చూపిస్తారు, అంటే మనీ ఈజ్ నథింగ్ అని అందరూ అంటారు, కానీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫేక్ సొసైటీ. సంపాదన లేకపోతే నువ్వెవరు అని అంటారు, సంపాదన ఉంటే నువ్వు మావాడివిరా అంటారు. లోకంలో సంపాదనకి ఉన్న విలువ మనిషికి లేకుండా పోయింది. సంపాదించే వాడికి ఉన్న విలువ కూడా, డబ్బుకుండే విలువ సంపాదించే వ్యక్తికి కూడా లేదు. కాబట్టి నీ దగ్గర 4 రూపాయలు ఉంటే నువ్వు మనవాడివిరా అంటారు, నీ దగ్గర రూపాయలు లేకపోతే నీ దగ్గరకు వచ్చి నీ కష్టం ఏంటో కూడా తెలుసుకో, ఎక్కడ నువ్వు డబ్బులు అడుగుతావు అని. దట్స్ ఇట్. ఈ మీరు ఓన్ చేసుకొని చెప్పారా లేకుంటే? సూపర్. ఇప్పుడు తడబ అంటే ప్రతి వ్యక్తి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరి నుంచి అయినా కొట్టేసావా కాపీ, ఏ సుత్తిలో డైలాగ్ సొల్లు అని మాటలని కొంతమంది కామెంట్స్ చేస్తారు, వాళ్ళకి చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా, నువ్వు నాలుగు చెప్పలేవు, నువ్వు నన్ను అలా డినోట్ చేయలేవు. ఒక వ్యక్తికి ఇప్పుడు మీరున్నారు, మీ గురించి నేను డినోట్ చేయగలను నా ఓన్ వాయిస్తో, నువ్వు అలా డినోట్ చేయలేవు, షై ఫీల్ అవుతావు. నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నా, నాకు తెలిసింది చెప్తున్నాను, నలుగురు తిట్టనే పోకండి, నాకు అనిపించింది నేను చెప్పేస్తున్నా ఓపెన్ గా, అలా ఓపెన్ గా కూడా నువ్వు చెప్పలేవు. ఎందుకు మరి ఇంకో వ్యక్తిని బ్లేమ్ చేయడం? నీకు చెప్పడం సత్తా ఉంటే నువ్వు కూడా నాలుగు టిక్టాక్లు చేసి నీకు ఫేమ్ రాకపోవచ్చు, కానీ నువ్వు నాలుగు టిక్టాక్లు చేయి. అంతే నేను చెప్పేది ఏం లేదు, నీకు ఫేమ్ రాని రాకపోను, నేను ఫేమస్ అని నేను ఎప్పుడు అనుకోను. ఫేమ్ వచ్చినా రాకపోయినా సరే నువ్వు అనుకున్న నువ్వు ప్రజలకైతే పర్ఫెక్ట్ గా అందించగలుగుతున్నావో చెప్పగలుగుతున్నావు అన్నది మాత్రమే నేను చూసుకుంటా. అలాగా కామెంట్స్ పెట్టి డినోట్ చేస్తే, కామెంట్స్ పెట్టే వాళ్ళకి చాలా థ్యాంక్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా, ఎందుకంటే మమ్మల్ని తిట్టే వాళ్ళే కాదు, పొగిడే వాళ్ళే కాదు. డిప్రెషన్కి వెళ్ళిపోను నేను, నా లైఫ్లో ఎప్పుడైనా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నేను డిప్రెషన్కి వెళ్ళిపోను. అరే తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మనది మనదే, అంతే. సూపర్. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఎవరి టాలెంట్ అనేది వాడికి ఉంటుంది, వాడు నిరూపించుకోవడానికి టిక్టాకే కాదు ఇంకో యాప్కే పోతాడు, ఇంకో యాప్లో కూడా వాడిని ఫాలో చేయొచ్చు, వాడిని ఇచ్చేయచ్చు. ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే రాయిలేసి పురుద చల్లి ఎందుకండి వెనక్కి లాగేజ్ చేసుకోవడం? తనకంటూ తనకు ఒక స్టేటస్ ఉన్నప్పుడు తన స్టేటస్ని తను నిరూపించుకుంటే అయిపోతుంది కదా. అంటే నీకు ఒక స్టేటస్ లేదు కాబట్టి ఎదుటివాడి మీద బురద చల్లుతున్నావు. నీకంటూ ఒక స్టేటస్ ఉంటే, ఇప్పుడు చాలామంది అంటారు నీకేం పని పాట లేదా టిక్టాక్ చేస్తున్నావు, నీకు పని పాట లేదా అంతమంది వేల మంది వీడియోలు చేస్తున్నావు, నా వీడియోకి ఎందుకు కామెంట్ పెట్టాను, అంటే నీకు పని పాట లేదా? అంతమందిలోని నువ్వు నా వీడియోనే ఎతికి నా వీడియోకే వచ్చి నాదే ఓపెన్ చేసి టిక్టాక్ అకౌంట్ నాకు కామెంట్ పెడుతున్నావు అంటే నీకెంత పని పాట లేదు? నేను నా అకౌంట్ ఓపెన్ చేసుకుని నేను వీడియో చేసుకుంటాను, నాకు పని పాట ఉంది, నాకు నచ్చిన వాళ్ళకి నేను కామెంట్ చేస్తే లైక్ చేస్తాను, నాకు పని పాట ఉంది. నా పనులు ఏమైనా వాళ్ళు చేస్తున్నారా? మీ పనులు ఏమైనా నేను చేస్తున్నానా? లేదు కదా. ఊరికే నోరు పాడేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగి ఇవన్నీ చేయడం వల్ల ఎవరికి నష్టం? నువ్వే బ్యాడ్ అవుతావు. నన్ను పొగిడే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు తగ్గరు. వాళ్ళకి నేనేంటి అన్నది తెలుసు కాబట్టి, ఒకవేళ తగ్గినా నేనేదో చేంజ్ అయ్యాను కాబట్టి వాళ్ళు మారాను అనుకుంటారు తప్ప. మీకు ఎన్ని లైక్స్, సో ఇంతమంది ఫాలోవర్స్, సో ఇన్ని వీడియోస్ చేశారు, మరి ఎంతమంది ప్రపోజల్స్, అంటే మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటివరకు? ఇప్పుడు ప్రపోజ్ చేశారని చెప్తే ఒక బాధ అండి, ప్రపోజ్ చేయలేదని చెప్తే దీని ముఖానికి ఎవరు చేస్తారు అని బాధ, ప్రపోజ్ చేశారని చెప్తే. ప్రపోజ్ చేయలేదని చెప్పాను, అట్లే ఉండదు, మనం ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ చాలా మందిలో ఎంత మంది ప్రపోజ్ చేశారు అంటున్నా? 60 ప్రపోజల్స్ వచ్చాయి, 60 ప్రపోజల్స్ లో 50 ఫేక్, 10 ఏమో టైం ఫేక్ అని ఎలా తెలిసింది మీకు? టైం పాస్ ఉంటుంది కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కళ్ళల్లోకి చూస్తే తను ఏం మాట్లాడుతుందో అర్థమైపోతుంది, ఒక అబ్బాయి మాటలను చూస్తే వాడు ఏం చెప్తున్నాడు, మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్థమైపోతుంది. ఎందుకంటే
నిజాయితీగా ప్రేమించే అబ్బాయి ఎప్పుడూ అబద్ధం ఆడడు. అబద్ధం చెప్పే అబ్బాయి ఎప్పుడూ నిజాయితీగా ప్రేమించడు. ఇక్కడ రెండే రెండు బేసిక్స్ తీసుకుంటాం. ఒక అబ్బాయి నిజాయితీగా ప్రేమిస్తున్నాడా, టైం పాస్ కాదా, ఈ అమ్మాయితో మాట్లాడాలి, ఎలాగైనా పడేయాలి అనుకుంటున్నాడా, అంత అబద్ధాలు చెప్తాడు. ఒక అబ్బాయి నిజాయితీగా ప్రేమిస్తున్నాడా, నేను ఎలా ఉన్నానో అలాగే ప్రేమించాలనుకుంటున్నా. ఒక అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉంది, ఒక అబ్బాయికి మందు అలవాటు ఉంది, లేకపోతే ఇంతకంటే అమ్మాయిల పిచ్చాల అబ్బాయి కూడా ఉన్నాడు. ఏంటి ఇవన్నీ చెప్పాలి కదా, నాకు సిగరెట్ అలవాటు ఉంది, నాకు మందు అలవాటు ఉంది, నాకు అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. నీ కానీ నీ దగ్గర దాకా వచ్చేసరికి ఆగిపోయాను. నీ కోసం ఈ మూడు మానేస్తా, మూడు మానైపోయినా పర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా మనస్ఫూర్తిగా. వీళ్ళన్నిటికంటే నువ్వు నాకు ఇంపార్టెంట్ అని ఏ అబ్బాయితో చెప్తాడో ఆ అబ్బాయి నిజాయితీగా పెళ్లి చేసుకోవచ్చు. నేను చేసుకుంటా, నువ్వు చేసుకుంటావా అని డౌట్ ఉన్న వాళ్ళకి చెప్పేస్తున్నా, కెమెరా ఉంది, చేసుకుంటా. అబ్బాయికి అమ్మాయిలు పిచ్చి ఉండని, సిగరెట్ తాగిని మందు కొట్టండి, నేను చేసుకుంటా. ఎందుకంటే నన్ను నన్నుగా ఇష్టపడేవాడు నాకు కాదు. వాడు ఎంతమందితో అయినా తిరిగాను, రాత్రి అయితే మన దగ్గరికి వస్తారు కదా, మన మీదే కదా ప్రేమ.